మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం సో 2013-14 గురించి దేశంలో వేరే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఒక్క ఇంచు భూమిని కూడా వదలడానికి ఇష్టపడని ప్రభుత్వం వచ్చింది సరిహద్దులో రోడ్ల నిర్మాణం చేసింది సరిహద్దుల్లో వనరులు వసతుల నిర్మాణం చేసింది ముఖ్యంగా ఒక రోడ్డు నిర్మాణం చేసింది దాని పేరు దార్బుక్ షోక్ దౌలత్ బేగ్ ఓల్డీ రోడ్ 255 కిలోమీటర్ల పొడవైనటువంటి రోడ్డు ఈ రోడ్డు అంత కూడాను మీకు 20-25 వేల అడుగుల ఎత్తున ఉన్నటువంటి రోడ్డు సో వాహనాలతో మనము ఫార్వర్డ్ ఏరియాస్కి వెళ్ళగలం అంటే ఇంతకుముందు నడుచుకుంటూ వెళ్ళేవాడు ఒక వారం రోజులు నడిస్తే మనకి సరిహద్దులో ఉండే పోస్ట్ వచ్చేది ఇప్పుడు 6-7 గంటలు బస్సులు మనము కారులో ప్రయాణం చేసి నేరుగా బార్డర్ దాకా వెళ్ళవచ్చు దీనివల్ల ఏం జరిగిందంటే చైనాకు ఇంకా ముందుకు రావడానికి వీలు లేదు सो भारत देश इपड़ना भूभागम एद मिगली भूभागंलो अंगुम पोक रोड निर्माण इंदा नेन दौलत बेग शोक डार्बुक दौलत बेग रोड अदे विधा लडाख प्रवेश रोहटंग टनल जोजिला जम्मू काश्मीर की लडाख की मध्य संबंध रेंडिटिनी कलिपे रोड नेशनल हाईवे नंबर 1 अदी जोजिला रोड अंटारु मध्य जोजिला अने कनुम मध्य वेल्लाली అక్కడ 6 నెలలు రాకపోకలు ఉండవు ఎందుకంటే మంచు కప్పేస్తుంది ఇప్పుడు మనం టన్నెల్స్ నిర్మాణం చేశాం జోజిలా టన్నెల్ రోహటంగ్ టన్నెల్ కాబట్టి 365 డేస్ మన రాకపోకలు సాగుతాయి కనెక్టివిటీ పెరిగింది చైనా కంగారుపడి ఏం చేస్తుందంటే 2000 భారతదేశం రోడ్లు నిర్మాణం చేయడాన్ని చైనా చూసి గమనించి ఒకసారి ఈ భారత ప్రభుత్వాన్ని వెనక్కి తోయాలన్నటువంటి ఉద్దేశంలో 2017 లో మొదటిసారి భూటాన్ సరిహద్దుల్లో ఉన్నటువంటి భూటాన్ చైనా సరిహద్దుల్లో ఉన్నటువంటి చుంబీ వ్యాలీ అని ఉంటుంది మీరు మ్యాప్ చూస్తే ఒక చిన్న బాకు లాగా ఉంటుంది అది ఇలా వస్తుంది ఇక్కడ సిక్కిం ఇక్కడ భూటాన్ మధ్యలో ఇలా చొచ్చుకొస్తుంది అది నేరుగా మన బెంగాల్ సరిహద్దు దాకా వస్తుంది ఒక 6-7 కిలోమీటర్లు వెళ్తే బెంగాల్ దాకా రావచ్చు అన్నమాట బెంగాల్ సరిహద్దు దాకా రావచ్చు అక్కడ చైనా నిర్మాణం చేయడానికి ప్రయత్నించింది దాన్నే మనము డోక్లామ్స్ క్రైసిస్ అంటాం 14 నెలల పాటు మన సైన్యం చైనాని నిలువరించింది చివరికి చైనా వెనక్కి వెళ్ళింది దీంతో దెబ్బతిన్న బెబ్బుల్ లాంటి పరిస్థితి చైనాది ఇండియా అంగుళాన్ని కూడాను తీసుకోని ఇవ్వడం లేదు తమకు ఆధిపత్యం చూపించేందుకు చైనాకి సామర్థ్యం లేదు కాబట్టి ఏం చేయాలి సో వాళ్ళు లడాక్ ఏరియాలో ఈసారి ప్రయత్నం చేశారు 2017 లో ప్రయత్నం చేశారు డెప్సాంగ్ ఏరియాలోకి వచ్చారు ఇదంతా కూడాను మనం మ్యాప్ లో చూస్తే మనకు అర్థమవుతుంది వీళ్ళు చివరికి ఇప్పుడున్నటువంటి ప్రాంతం ఏదైతే ఇప్పుడు గొడవ జరుగుతున్నటువంటి గల్వాన్ అక్కడ ఒక చెరువు ఉంటుంది ఒక 160 కిలోమీటర్ల పొడవైనటువంటి చెరువు దాని పేరు పాంగాంగ్ లేక్ లడాఖీ భాషలో పాంగాంగ్ సో అంటారు సో అంటే చెరువు అన్నమాట పాంగాంగ్ టిఎస్ఓ సో అంటారు ఈ పాంగాంగ్ లేక్ ఏంటంటే 160 కిలోమీటర్ల పొడవు ఒక 110-120 కిలోమీటర్లు చైనా కబ్జాలో ఉంది ఒక చెరువులో సగం చైనా చేతిలో ఉంది ఒక 40 కిలోమీటర్లు ఇండియా కబ్జాలో ఉంది కాబట్టి ఈ ఇండియాని ఇంకా వెనక్కి తోయాలన్నటువంటి ప్రయత్నం ఉంది చెరువుని పూర్తిగా కబ్జా చేయాలి ఆ చెరువు కూడా ప్రత్యేకం ఏంటంటే ఎగువ భాగంలో కొండలు ఇలా దిగొస్తాయి చెరువులోకి ఏవైతే దిగి వస్తాయో వాటిని ఫింగర్స్ అంటారు వేళలాగా ఇలా చొచ్చుకొస్తాయి 8 ఫింగర్స్ ఉంటాయి ఈ రకంగా మొత్తం అంతా కలిపి 8 ఫింగర్స్ ఉంటాయి ఫింగర్ 1 ఫింగర్ 2 ఫింగర్ 3 ఫింగర్ 4 ఈ రకంగా ఫింగర్ 8 వరకు ఇండియాకి చెందింది దురదృష్టవశాత్తు చైనా ఫింగర్ 4 వరకు వచ్చింది ఈ సంవత్సరం కాదు చాలా ఏళ్ళుగా ఫింగర్ 4 వరకు వస్తుంది మనం ఫింగర్ 8 వరకు వెళ్ళాలి కానీ వెళ్ళడానికి వీలు లేకుండా 4 ని ఆక్రమించుకుంది సో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సైన్యానికి అనుమతిని ఇచ్చిన తర్వాత సైన్యము ఈ 4th ఫింగర్ ఏదైతే ఉందో ఇక్కడ చైనా ఉన్నట్లయితే ఈ ఎగువ ప్రాంతంలో మన క్యాంప్ ఏర్పాటు చేశాం దాంతో వీళ్ళు మన టార్గెట్ లోకి వచ్చారు ఈ మిగతా 5th ఫింగర్ దగ్గర గొడవ జరిగింది ఆ తర్వాత నెమ్మదిగా మనము చైనా తోటి అక్కడ మొదలైంది గల్వాన్ ఏరియాలో కూడా వాళ్ళు చొచ్చుకొచ్చారు గల్వాన్లో ఇరు పక్షాలు వెనక్కి వెళ్ళాలన్నటువంటి ఒప్పందం జరిగింది ఈ ఒప్పందం అమలవుతుందా లేదా చూసేందుకు మన ఆర్మీ వెళ్ళింది ఇది బహుశా ఏప్రిల్ మే నెలల్లో జరిగింది అప్పుడు వెళ్ళినప్పుడే మన సైనికులపైన వాళ్ళు దాడులు చేశారు మన కల్నల్ సంతోష్ బాబు అమరులైంది అక్కడ సో మన సైనికులు కూడా చైనా వాళ్ళని లోయలోకి తోసేసి చంపేశారు తాను ఎంతమంది చంపారన్నది చైనా ఇప్పటివరకు రహస్యంగా ఉంచింది
సో మే ఏప్రిల్ నెలలో ప్రారంభమైనది ఈ జనవరి ఫిబ్రవరి వరకు కూడా ఇది కొనసాగుతూ వచ్చింది కాబట్టి ఇన్నిన్ని నెలల పాటు ప్రతిష్టంభన ఉంటే ఉపయోగం లేదు రెండవది చైనా ఏదైతే సాధించాలనుకుందో దాన్ని సాధించకుండా మనం అడ్డుపడ్డాం వాళ్ళు సైన్యాన్ని మోహరించారు మనల్ని బెదిరించేందుకు మనం కూడాను సమానంగా సైన్యాన్ని మోహరించాం దీన్ని మిర్రర్ డిప్లాయ్మెంట్ అంటారు వాళ్ళు 50,000 మంది సైనికులు తెస్తే మనం 50,000 మందిని తెస్తాం వాళ్ళు ట్యాంకుని తీసుకొస్తే మనం ట్యాంకుల్ని తీసుకెళ్తాం మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం